సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ ప్రభా ఇంతవరకు పాటల ద్వారా మీ మాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి సంఘమంతటిని సమకూర్చి విలువైన జ్ఞాన సంగతులు వారి హృదయాలలో విత్తినందుకు స్తోత్రం తండ్రి ప్రభా మీ పిల్లలు మీ అందు భయభక్తులు నిలిపి మీ సత్యవాక్యమును విని అంగీకరించి దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి ప్రభా మీ దాసునిగా మీ మాటలు బోధించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి విత్తబడుతున్న ప్రతి మాట మంచి నేలను విత్తబడిన విత్తనం వల్లే ముప్పదొంతలుగా అరువదొంతలుగా నూరొంతలుగా ఫలించినట్లు ఆకాశమందున్న మీకు మహిమ తీసుకొచ్చే విధంగా మా జీవితాలు ఎల్లప్పుడూ ఉండునట్లు సహాయం చేయండి ఈ ప్రశాంతమైన వాతావరణంలో మీ సత్యవాక్యము వినుట ద్వారా మా హృదయములు తెప్పరిల్ల చేసుకొనుచు ప్రభా ఈ లోకమందు మేము ఏ రీతిగా జీవించాలి ఏ రీతిగా జీవించకూడదన్న విషయాలు వాస్తవాలు నేర్చుకుంటూ సంఘ సహవాసంలో మరింత వృద్ధి పొందుతూ ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకున్నటకు మా అందరికీ సహాయం చేయమని ఘనత మహిమ ప్రభాములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ త్వరలో మా కొరకు తిరిగి ఉన్న మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని మా కన్న తండ్రి అవునండి ప్రియమైన దేవుని పిల్లలరా దేవాది దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ సమకూర్చబడ్డాం మీ అందరికీ తెలుసు ఈరోజు కార్మిక దినోత్సవం అంటే మేడే అంటారు మేడే వర్దిల్లాలి ఈ స్లోగన్స్ ఈ ప్యాంప్లెట్స్ ఈ పోస్టర్స్ మనం రోడ్స్ మీద చూస్తూ ఉంటాం కొడవలి సింబల్ చూసారా సుత్తి కొడవలి సింబల్స్ వేసి మేడే వర్ధిల్లాలి అని ఈ పిడికిలు గుర్తేస్తుంటారు ఇదంతా ఎందుకు అనంటే కార్మికులందరి ఐక్యతతో వాళ్ళు కొన్ని హక్కుల్ని సాధించుకున్నారు నిజమే పనివాడు లేకపోతే పని లేదు పనివాడు లేకపోతే అభివృద్ధి కూడా లేదు అంతే కదా అభివృద్ధి జరగాలి అంటే ఎవరు జరగాలి ఎవరు ఉండాలి పనివాడు ఉండాలి పనివాడు లేనప్పుడు అభివృద్ధి ఉండనుగాక ఉండదు సమాజంలో పనివాడికి విలువ లేదు కానీ పనివాడు లేకపోతే సమాజంలో ఏమీ లేదు ఈ సంగతి నేను చాలాసార్లు మీకు చెప్పాను చాలాసార్లు పనివాడు అనేవాడు ఉండబట్టే పెద్దవాడు ఉన్నాడు పెద్దవాడు అనేవాడికి పునాది ఎవరు పనివాడే అవునా కదా ఈరోజు ఈ సమాజం అంతా ఇంత అభివృద్ధి పొందింది ఒక ఫ్యాక్టరీస్ వచ్చాయి పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి గొప్ప గొప్ప పరిశ్రమలు అభివృద్ధిలోకి వచ్చాయి అంటే దాని అంతటి వెనక ఎవరున్నారు చెప్పండి పనివాళ్ళు ఉన్నారు ఒక గొప్ప మోతుబరి ఒక గొప్ప రైతు గొప్పగా వ్యవసాయం చేస్తున్నాడు అని అంటే దాని వెనక కూడా ఎవరున్నారు పనివాళ్ళు ఉన్నారు కూలివాళ్ళు అర్థమవుతుందా అలాగే ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి దానికి కూలివారి కష్టం ఉంది పనివారి కష్టం ఉంది వాళ్ళకు విలువ లేకపోవచ్చు సమాజంలో కానీ వాళ్ళు లేకపోతే వ్యవస్థ లేదు వాళ్ళు లేకపోతే ఏం లేదు వ్యవస్థ లేదు అంత కష్టం పనివాడుకున్నప్పుడు ఈ సమాజం పనివాడిని గౌరవించట్లేదని పనివాడికి విలువనివ్వట్లేదని పనివాడి సమయాన్ని కూడా బాగా పెంచేసిందని ఎరిగినటువంటి కొందరు మేధావులు మా సమయాన్ని ఎనిమిది గంటలకు కుదించాల్సిందే అని గట్టి పోరాటం చేసి మేడేని వెలుగులోకి తెచ్చారు అదే ఈరోజు జరుపుకుంటున్నటువంటి మేడే కార్మికుల దినోత్సవం వాళ్ళకు కావాల్సిన హక్కుల కోసం పోరాడి అవన్నీ సంపాదించుకున్నారు వాళ్ళు కూడా యూనియన్స్గా ఏర్పడ్డారు ఓకే రైట్ కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి పని లోక సంబంధమైన జీవనాధారమైన జీవనోపాధికి చెందిన పని గురించి కాదు మనకి రెండు విషయాలు తెలుసు ఒకటి శరీరం ఉందన్న సంగతి తెలుసు శరీరం కొరకు పని చేయాలన్న సంగతి తెలుసు రెండోది ఆత్ముందని తెలుసు ఆత్మల రక్షణ కొరకు కూడా పని చేయాలన్న సంగతి మనకి తెలుసు సో ఆత్మ సంబంధమైన పని ఆత్మల రక్షణ కొరకు చేసేటువంటి పని ఈ పనికి యజమాని ఎవరు అని అంటే సాక్షాత్తు కన్నతండ్రి అయినటువంటి దేవుడు ఆయన మనుష్యులకు తన పనిని అప్పగించటం ప్రారంభం నుండి మనం చూస్తున్నాం ఆదామున్నాడు ఆదాము తన కొరకు పని చేసుకోవాలి ఆదాముకు పని ముందే అప్పగించేశాడు దేవుడు నేలను సేద్యపరుచుటకు ఎవరు లేరు అని రాయబడింది ఆది కాండంలో నరుడు లేడు అని వ్రాయబడింది నేలను సేద్యపరుచుటకు ఎవరు లేరు నరుడు లేడు అందుకే యహోవా ఇంకా భూమి మీద వర్షాన్ని కురిపించలేదు ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం ఆది కాండం రెండవ అధ్యాయము పదిహేనవచనం మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాని కాచుటకు దానిలో ఉంచెను చూసారా ఐదవచనం చూద్దాం ఐదవ వచనం అదే అధ్యాయం ఐదవచనం అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలు ఏ చెట్టు మొలవలేదు ఏలైనగా దేవుడని ఈహోవ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు బాగా వినాలి నేలను సేద్యపరచుటకు ఎవరు లేరట నరుడు లేడు అంటే నరుడు ఉంటే మరి ఏం చేయాలి నరుడు ఉంటే ఏం చేయాలి నేలను సేద్ధ్యపరచాలి అంటే ఆదాముఖి పాపం ముందే దేవుడు ఏం అప్పగించాడు పని అప్పగించేశాడు చూడండి ఆ మాటే మనం చదువుకున్నాం ఇక్కడ పదిహేను వచ్చినలో మరియు దేవుడైన హోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను అంటే ఇప్పుడు ఏదేను తోటను సేద్యపరచాల్సిన పని ఎవరిది ఆదామ అవ్వాలి దాన్ని చేతిపరచాలి ఇంకా తప్పదు చెమట చిందించాలి పంట పండించాలి కష్టపడాలి శ్రమ పడాలి అంటే శాపం తర్వాత ఆ కష్టం మరీ డబల్ 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 అయిపోయింది శాపం తర్వాత అది ఏమైపోయింది ఎక్కువైపోయింది దేవుడు పెంచేసాడు నువ్వు కష్టపడినా కూడా అది ఏమి ఇస్తుంది అన్నాడు మొళ్ళ గచ్చిపోదలు వస్తాయి నువ్వు కష్టపడినా సరే అవే మూలిస్తుంటాయి అయినా కష్టపడాలి ఇంకా కష్టపడాలి వాటిని శుభ్రం చేసుకుంటే కష్టపడాలి ఇది నువ్వు చేసిన పనికి నీకు నన్ను అనుభవించాల్సిన శాపం ఆల్రెడీ ప్రసవ వేదన ఉంది కానీ అది మిక్కిలి హెచ్చింపబడుతుంది చాలామంది అనుకుంటారు అప్పటి వరకు ప్రసవ వేదన లేదండి సడన్గా పెట్టాడు దేవుడు అనుకుంటారు నో దట్ ఈజ్ నాట్ రైట్ అప్పటిదాకా ప్రసవ వేదన లేదని బైబిల్ ఎక్కడ చెప్పలేదు అసలు శరీరంలోంచి ఒక బిడ్డ వస్తున్నాడంటే ప్రసవ వేదన లేకుండా ఎలాగో ఉంటుంది ప్రసవేదన ఉంటుంది కానీ ఇది ఏమవుతుంది అన్నాడు అవ్వక విషయంలో మిక్కిలి హెచ్చింపబడుతుంది అన్నాడు మిక్కిలి అలాగే ఆదాము కష్టం కూడా ఏమవుద్ది నువ్వు దున్నితే ఏం ఏం మోలిస్తాయి మొళ్ళ పొదలు గచ్చ పొదలు గచ్చ తీగులు నువ్వు దున్నప్పుడు అలా వస్తుంటాయి సో నీ కష్టం కూడా నీ ప్రయాసం కూడా మిక్కిలి హెచ్చింపబడుద్ది అన్నాడు సో దేవుడు తన పిల్లలకి యథార్థంగా ఉన్నప్పుడే పాపం చేయకుండా ఉన్నప్పుడే పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఏం అప్పగించాడు పని అప్పగించాడు ఆ భూ సంబంధమైన పనితో పాటు ఆత్మ సంబంధమైన పర సంబంధమైన పని కూడా అప్పగించాడు ఆ పని ఏంటంటే మీ పరిశుద్ధతను కాపాడుకోండి ఫలించండి అభివృద్ధి పొందండి ఫలించండి అభివృద్ధి పొందండి మీ పరిశుద్ధతను కాపాడుకోండి ఈ తోట చెట్ల ఫలములలో ఏ చెట్టు ఫలమునైనా నువ్వు నిర్భయంతరంగా తినవచ్చు కానీ ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళకు ఎందుకంటే దాని దగ్గరకు వెళ్ళమన్న ప్రేరేపణ నీకు కలుగుతుంది నా ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం కనుక పాపం వలన వచ్చే జీతం ఆత్మీయ మరణం గనుక అది భయానకమైన రెండవ మరణం కనుక అది పాపం వలన వస్తే మాత్రమే వచ్చే జీతం గనుక నువ్వు అటువైపుగా వెళ్ళొద్దు ఆ పాపపు ఆలోచనల వైపుగా వెళ్ళొద్దు నీవు నా కుమారుడువు కుమార్తెవు గనుక మీరు నా మాట విని నాకు లోబడి ఉండండి అని దేవుడు వారికి పని అప్పగించాడు చూడండి దేవునికి పని చేసేవారంటే చాలా ఇష్టం స్వామరిపోతులు అంటే దేవుడికి నచ్చదు పని చేయాలి కష్టపడి పని చేయాలి నిస్వార్థపూరితంగా చేయాలి సహనంతో పని చేయాలి ఓపికతో పని చేయాలి అలా చేయు వారి కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు ప్రియులారా మీరు ఇక్కడ ఈ సందర్భాల్ని జాగ్రత్తగా గమనించగలిగితే వ్రాయబడినటువంటి విషయాల్ని జాగ్రత్తగా గమనించగలిగితే దేవుడు కూడా పని చేశాడు అని వ్రాయబడింది ఆయన ఏం చేశాడట చూడండి ఆదికాండం ఆదికాండం రెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు చూద్దాం ఆదికాండం రెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు దేవుడు తాను చేసిన తన పని ఎవరి పని తన పని అంటే ఆయన పని ఆయనకుంది మన పని మనకుంది ఆయన పిల్లలంగా మనకే పని ఉంది మన తండ్రి స్వామరి కాడు కనుక ఆయన పనివాడు గనుక ఆయన పిల్లలముగా మనం కూడా ఎవరు పనివారమే తప్ప స్వామరులము కాదు అందుకే స్వామరులంటే దేవునికి అసహ్యం స్వామరు గురించి ఎక్కడైనా లేజీ పర్సన్ గురించి లేజియస్ట్ పర్సన్ గురించి ఎక్కడైనా బైబిల్ గ్రంథం గొప్పగా మాట్లాడిందా మీరు చూసారా ఎక్కడైనా గొప్పగా మాట్లాడడం కొత్త నిబంధనలో కూడా మీరు కష్టపడకుండా భోజనం చేస్తే మీరు నా దృష్టికి ఇస్తులు గారు అన్నాడు ఆ పని చేయాలి ఆయన అప్పగించిన పని బాధ్యతగా చేయాలి సో ఇక్కడ మనం చూస్తే ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచను ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను పదే పదే తన పని తన పని తన పని అని ఆయనను కూడా తన్ను తాను ఒక పనివానిగా చూపించుకుంటున్నాడు ఒక పనివానిగా కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా పని అనేది తండ్రి నుంచి మనకు వచ్చినటువంటి వారసత్వం అందుకే ఏసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడుతూ యోహాను వార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన ఏమన్నారు చూడండి యోహాను వార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన చదవండి ఒకసారి యోహాను వార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవచును ఏసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది చూసారా ఆయన పనిట చూసారా ఆయన పని అంటే ఎవరి పనట దేవుడు అప్పగించిన పని నెక్స్ట్ అదే యోహానుసవార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరో అదే యోహాను స్వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం కూడా చూద్దాం అయితే యోహాను సాక్ష్యం ఒకటే నాకు ఎక్కువైన సాక్ష్యము గలదు అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయిచున్న ఆ క్రియలే తండ్రి నన్ను ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి చూసారా నా తండ్రి నాకు ఏం అప్పగించాడట క్రియలు క్రియలు అంటే అర్థం ఏంటి పనులు తండ్రి నాకు ఏ క్రియలు నాకు ఇచ్చాడో నేను చేస్తున్నాను ఆ క్రియలు క్రియా మీన్స్ పని తండ్రి నాకు అప్పగించిన పని పని ఆ పనులన్నీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చేస్తున్నాను అన్నాడు అలాగే యోహానుసు వార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చినా కూడా ఒకసారి చూద్దాం మనం చాలాసార్లు చదువుకున్నాం ఈ మాట యోహానుశ వార్త పదిహేడవ అధ్యాయము నాలుగవచున చేయుటకు చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని చూడండి ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుందంటే లోకంలో యజమానులు కూలివారికి పనులు అప్పగించినట్టుగా దేవుడు కూడా తన పిల్లలకు ఏమప్పగించాడు పని అప్పగించాడు లోకంలో ఉన్న యజమానుల దగ్గర కూలివారికి విలువ ఉండదు ఉంటుందా ఉంటుందా ఉండదు కానీ దేవుడికి మాత్రం ఆయన పిల్లలకి మీద ఏముంటుంది దేవుడి దగ్గర అయిన పిల్లలకి ఏముంటుంది విలువ ఉంటుంది లోకం పనివారిని హీనంగా చూస్తుంది దేవుడు మాత్రం తన పనివారిని గౌరవంగా చూస్తాడు ఈ విషయాన్ని మీరు అందరు గమనించాలి లోక సంబంధమైన పని లోక సంబంధమైన జీతం కోసం చేస్తాం దేవుని పని మాత్రం దేవుని వద్ద నుండి వచ్చే జీతం కోసం చేస్తాం అది దేవ్ అది లోక సంబంధమైన జీతం కాదు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడే అన్నాడు ఏ ధనం అది డాలర్ల రూపాయల షికళ్ళ దినార్ల మరి అది వెండా బంగారమా అది లోక సంబంధమైన జీతం కాదు రంగు కాగితం కాదు చిల్లర కాదు డబ్బు కాదు డబ్బు కాదు ధనము అన్న పదం వాడబడింది కనుక పరలోకంలో కూడా మన కోసం డబ్బులే సిద్ధం చేస్తున్నాడని మాట్లాడుకుంటే దానికంటే అవివేకం మరొకటి ఉండదు పరలోకములో మీ కొరకు ధనము కూర్చుకొనడి భూమి మీద కాదు ఇది ఇక్కడ తుప్పు తినేస్తుంది చిమ్మెటగా కొట్టేస్తుంది వచ్చి కన్నం వేసి దొంగలిస్తారు కానీ ఆ ధనం వేరు ఈ ధనం వేరు రెండు ఒక ధనం కాదు భూలోకం పరలోకం ఒకటేనా వేరువేరా వేరువేరు కదా అదే మా ఆత్మ సంబంధమైనది ఇదేమో శరీర సంబంధమైనది రెండూ వేరువేరు అలాగే పరలోక ధనం వేరు భూలోకపు ధనం వేరు మీరు పరలోకలో ధనం కూర్చుకోండి అన్నాడు అది మనం సంబంధమైన పనికి ఇచ్చేటువంటి జీతం అది అది డబ్బు మాత్రం కాదు సో దేవుని లెక్కలు వేరు భూమి మీద ఉన్నటువంటి మనుషుల లెక్కలు వేరు మనుషుల ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు ఆయన కూడా మనకు పనిని అప్పగించారు ఆ పని చేయవలసిన బాధ్యత మన మీద పెట్టారు ఆ పని చేసినప్పుడు మనల్ని చాలా గౌరవిస్తారు ఆయనకు మన ఆయన మనకు చాలా ఘనతనిస్తారు లోకంలో పనివాడి ఘనత ఎవరు ఎందుకంటే లోకంలో పనివాడిని ఎలా చూస్తారో లోకాసు వార్తలో చెప్తాడు లోకాసు వార్తలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించినటువంటి మాట మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి చూడండి లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఎస్ ఏడవ వచ్చినా దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా అని అడిగాడు చెప్పండి చెప్పునా అక్కడే ఆన్సర్ ఇచ్చేసాడు ఏమని చెప్పడు అన్నాడు ఇప్పుడు పనివాడి మీద అంత కాన్సంట్రేషన్ ఎందుకు ఉంటుంది చేయరు ఇప్పుడే వెళ్ళి అర్జెంటుగా భోజనం అని చెప్పరు ఎందుకంటే నువ్వు చేయాల్సిన పని మొత్తం పూర్తి చేశాక అప్పుడు వెళ్ళి అంటారు అంతే కదా ఎందుకంటే నీ మీద ఒక యజమానుడు ఉన్నాడు నువ్వు అతని కింద దాసుడివి పని చేస్తున్నావు సో ఆ తర్వాత అంతేకాక నేను భోజనం చేయటకి ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చినని వానితో చెప్పును అవునా కదా ఇదేనా జరుగుతుంది సమాజంలో అంతే అంతే ముందు యజమానికి సిద్ధం చేసిన తర్వాతే దాసుడు తింటాడు అంతే తప్ప యజమానికి సిద్ధం చేయక మునుపు దాసుడు తినే ఛాన్స్ ఉండదు ఇది లోకంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ దేవుని పరిస్థితి అలా కాదు ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందున వాడు దయచూపినని వానిని మెచ్చిన థ్యాంక్ యూ చెప్తాడండి ఏ దాసుడికైనా యజమానుడు చెప్తాడా ఎందుకు థ్యాంక్ యూ చెప్పడు వాడు చేయాల్సిందే చేశాడు కాబట్టి థ్యాంక్స్లు ఉండవు ఎందుకంటే జీతాలు తీసుకునేటప్పుడు జీతం తీసుకునేవాడికి ఎవరు కూడా థ్యాంక్స్ చెప్పరు సాయం చేసిన వాడికి ఏం చెప్తారు థ్యాంక్స్ చెప్తారు ఏదైనా సాయం చేసామనుకోండి థ్యాంక్స్ అండి అంటారు జీతం తీసుకునేవాడికి ఎందుకు థ్యాంక్స్ అంటారు థ్యాంక్స్ అని అంటారు కాబట్టి ఎవడూ నీకు థ్యాంక్స్ చెప్పడు వాడిని మెచ్చుకోడు అటువలే మీరు మీకు ఆజ్ఞాపింపబడి చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవయే చేసి ఉన్నామని చెప్పండి అని ప్రభు ఆనడే బోధించారు మేము చెయ్యాల్సిందే చేశాం ఎందుకంటే ఇంట్లో పనికి ఇంట్లో పని ఉంది దానికి జీతాలు ఉండవు ఉంటాయా గౌరవాలు ఉంటాయా ఉండవు మా ఇంట్లో ప్రతి పనికి గౌరవాలు దండలు అన్నీ అన్న వాళ్ళు చెయ్యొద్దండి ఇక్కడ ఒక్క ఫ్యామిలీ కూడా ఉండదు మా ఫ్యామిలీ కూడా ఉండదు ఏ ఫ్యామిలీ ఉండదు ఉంటాయా చెప్పండి మీరే ఆలోచించుకోండి ఉంటాయా ఇప్పుడు ఒక పని ఒక తండ్రి బయటికి వెళ్ళి కష్టపడి డబ్బులు తెచ్చిన తర్వాత భార్య ఇద్దరు పిల్లలు నిలబడి కంచాలు గరిట్లు తీసుకు చప్పట్లు కొట్టి ఏడు వందల కూలితో మమ్మల్ని పోషించడానికి మా గడప దాటి లోపలికి వస్తున్న మహారాజా స్వాగతం సుస్వాగతం అని ఏమైనా ఆహ్వానిస్తారా మిమ్మల్ని ఏమే కొన్ని మంచినీళ్ళు ఇవ్వంటే ఇంటికి వచ్చి ఆ సెంబులో బిందులోనే ముంచు తాగా ఇప్పుడు నీకు మళ్ళీ చేసి ఇస్తారు అని అనే మాటలు వినపడతాయి తప్ప ఒక్కొది ఒక్కొక్క ఇంట్లో అన్నింట్లో కాదులే పాప మా కోసం కష్టపడి ఏడు వందలు తెచ్చాడు మా ఆయన అయితే వెయ్యి రూపాయలు తెచ్చాడు మా ఆయన చప్పట్లు కొట్టి శాలవ వేసి దండలేసి సత్కరించి కాళ్ళు కడిగి అలాంటివి ఏమీ ఉండవు ఇక వీళ్ళు సాయంత్రం మీరు అన్ని పనులు పూర్తి చేసుకుని గిన్నెలన్నీ తోముకొని ముంతలన్నీ సర్దుకొని వంటగది చక్క పెట్టుకుని బెడ్రూమ్ చక్క పెట్టుకుని పిల్లలను చక్క పెట్టుకుని అన్నీ చక్క పెట్టుకొని అప్పుడు ఎప్పుడో అర్ధరాత్రి దగ్గర భోజనం చేసి స్నానం అలా గదిలోకి వచ్చాలా జావ జావగారిపోయి ప్రాణం నీరు అయిపోయి పడిపోయే టైంలో మీ ఆయన గారు మీ పిల్లలు లేచి గట్టిగా చప్పట్లు కొట్టి ఇంతసేపు కష్టపడి మా కోసం శ్రమించినటువంటి ఒక అద్భుతమైన మహాశక్తి మా ఇంటి దీపం మా ఇల్లాలు గదిలోకి వచ్చింది మీకు కృతజ్ఞతాస్థుతులు అని ఏమని అంటారా అంటారా చెప్పండి అలాంటివి ఏమి ఉండవు అలాంటివి ఏమి ఉండవు ఇంకేమైనా చిన్న చితక ఉంటే చేసి పడుకోమంటారు అంతే తప్ప గౌరవాలు ఏమి ఉండవు ఎందుకంటే మ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఇంకా గౌరవాలు ఏమి ఉంటాయి ఫ్యామిలీలో సత్కారాలు ఏమి ఉంటాయి అలాగే మనం కూడా ఎవరి ఫ్యామిలీ దేవుని ఫ్యామిలీ ఎందుకు దేవుని ఫ్యామిలీ అంటే ఆయన ఆస్తికి వాటా వాటాదారులు ఎవరు మనమే నా జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టుకుంటాను అన్నాడు అంటే ఆయన ఆయన ఆస్తిలో మనకేమిస్తున్నట్టు వాటా ఇస్తున్నాడు జీతం ఎందుకు ఇస్తాడు మరి ఆస్తిలో వాటా ఉంటే జీతం ఉంటుందా చెప్పండి ఉంటుందా ఇంకొండదు ఉండదు కంపెనీలో షేర్ అది ఇంకా మన వాటా ఉంది అక్కడ దేవుడు మనకి తన ఆస్తిని స్వాస్తింగిస్తానడు అర్థమవుతుందా మనం పిల్లలం ఆయన పిల్లలం కనుక ఆయన మనకు సమస్తాన్ని దారిపోచాడు మనకు సమస్తాన్ని వాగ్దానం చేశాడు సమస్తాన్ని మనకిచ్చేశాడు కానీ లోకం అలా కాదు ఇప్పుడు ఆలోచించండి మనం దేవుని పనిలో ఉన్నాం జీతం కోసమా లోక సంబంధులు తీసుకున్నట్టుగా కాదు ఆయన ఆస్తిలో మనకు వాటా దక్కబోతుంది ఎందుకంటే మనం దేవుని పని ఎలా చేస్తున్నాం అనేది జాగ్రత్తగా ఆలోచిస్తే ఆశించి అనగా లోక సంబంధమైనవి ఆశించి ఆశించి అనగా నిత్య జీవ సంబంధమైనవి ఆశించి ఏది ఆశించి మనం పని చేస్తున్నాం నిత్య జీవ సంబంధమైనవి ఆశిస్తే దేవుడు దాన్ని తప్పుగా ఎంచడు ఎందుకంటే ఆయన మనకు వాగ్దానం చేసిందే నిత్య జీవాన్ని కాబట్టి కానీ లోక సంబంధమైన ఆశిస్తున్నప్పుడు మాత్రం దేవుడు దాన్ని హరిషించడం దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి ఈ లోకానికి దేవుని పనికి చాలా వ్యత్యాసం ఉంది ఈ లోకం ఇచ్చే పని వేరు దేవుడిచ్చే పని వేరు ఈ లోకం ఇచ్చే పని అంత భౌతిక సంబంధమైందే ఈ లోకంలో వచ్చే మెప్పు ఆ దీవెన లేకపోతే ఆ ఫలితం కూడా లోక సంబంధమైందే కానీ దేవుడు ఫలితంగా మనకిచ్చేది ఆత్మ సంబంధమైనది నిత్య జీవ సంబంధమైనది అందుకే అంటున్నాడు ప్రభు అంటున్నారు నా తండ్రి నాకు ఇచ్చినటువంటి పని ప్రియులారా గుర్తుపెట్టుకోండి పరలోకపు తండ్రి ఏసుక్రీస్తు ప్రభు ఒక్కరికే పని ఇవ్వలేదు ఏసుక్రీస్తు ప్రభుతో పాటు మనందరికీ అయినా పనిని అప్పగించాడు చూడండి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము నాలుగవ ఒక మాట రాశాడు జాగ్రత్తగా చదవండి మాట సామెతల గ్రంథం పదహార అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చదువుదాం యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసాను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసాను చూడండి నాశన దినం అనేది ఒకటి ఉందట ఆ దినం ఖాళీగా ఉండకూడదు కదా మరి ఫిల్ అవ్వాలా వద్దా ఫిల్ అవ్వాలా బోన్ దేనికోసం ఎలకల కోసం అంతే కదా భూమి దేనికోసం ఎలకల కోసం అలాగే దోమల తెర దోమల కోసం మస్కిటో కాయిల్స్ దోమల కోసం మరి నాశనదినం నాశనదినం దేనికోసం భక్తిహీనుల కోసం మన కోసమా మన కోసమా కాదు అంటే భక్తుల కోసం అయితే నాశనదినాన్ని దేవుడు ఏర్పరచలేదు నాశన దినమును దేవుడు భక్తుల కొరకు ఏర్పాటు చేయలేదు ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తం కలుగు చేశాడట మరి భక్తిహీనుల కొరకు నాశన దినాన్ని చేస్తే మరి మన కోసం ఏం చేశాడు భక్తుల కోసం ఆయన పని కోసం భక్తులు దాని దాని పని నిమిత్తం ప్రతి వస్తువు అయితే ఆయన పని కోసం ఎవరు భక్తుల్ని కలుగు చేసుకున్నాడు అంటే మనల్ని ఏర్పరచుకున్నాడు నాశన దినమునకు భక్తిహీనులు అయితే నిత్య జీవమునకు ఎవరు భక్తులు నిత్య జీవం మనకు పాత్రులుగా ఎంచబడు వారు భక్తులు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా ఆయన పని దొరకటం నిజంగా మన అదృష్టం అది మర్చిపోకండి ఆయన పని దొరకటం మన అదృష్టం దేవుని పని అది మన బాధ్యత అది మన అదృష్టం ఆ పని విలువ తెలిసిన వాడు ధన్యుడు ఆ పని విలువ తెలియని వాడు ఇక దౌర్భాగ్యుడు ఎంత గొప్ప పనిలో మనం ఉన్నాం నిజంగా మనం కూడా గొప్ప కార్మికులం దేవుని పనిలో దేవుని పనిలో మనం కూడా గొప్ప కర్షకులం ఈ విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఎందుకు మర్చిపోకూడదు అని చెప్తున్నానంటే లోకం మనం అనుకున్నంతసేపు ఉండదు మీరు ఎప్పుడు నేర్చుకుంటారు ఈ సత్యాన్ని ఇప్పుడు కూడా బలంగా నేర్చుకోండి లోకం మనం అనుకున్నంతసేపు ఉండదు నిన్ననే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను వచ్చే ముందు సత్యన్న మీ అందరికి తెలుసు కదా హైదరాబాద్లో మనతో మీటింగ్స్ చేసిన ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను నేను వెళ్లే ముందే ఫోన్ చేశాను వాళ్ళకి నేను వస్తున్నానండి ఫ్యామిలీతో వస్తున్నాను మేము చూడడానికి వస్తున్నాను సో వెళ్ళేసరికి వాళ్ళందరూ పాపం రెడీగానే ఉన్నారు నేను ఇలా గడప దాటేనో లేదో సత్యన్న భార్య వదినమ్మ ఏడుస్తూ రెండని పిలుస్తూనే బోర్ని ఏడుస్తూ బరస్ట్ అయిపోయింది ఆవిడ పిల్లలిద్దరూ అలాగే ఏడుస్తూ కూర్చునిపోయారు హాల్లో పెద్ద ఫోటో పెట్టుకున్నారు ఆయనది సో ఆయన చాలా గొప్ప స్థితికి ఎదిగాడు చాలా ఎక్కువ డబ్బు సంపాదించాడు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు తెలంగాణలో చాలా గొప్పగా రాయల్గా బతికినటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఆయన లేడు ఆయన సంపాదించింది మాత్రమే ఉంది అక్కడ ఆయన లేడు వెళ్ళిపోయాడు ఆయన ఊహించలేదు రేపు మే పంతొమ్మిది ఆయన చనిపోయే సంవత్సరం రేపు మే పంతొమ్మిది ఇంకా సంవత్సరం కూడా అవలా ఇంకో పద్దెనిమిది రోజుల్లో ఆయన చనిపోయిన రోజు వస్తుంది మే పంతొమ్మిది తేదీ సో దీన్ని బట్టి అంచనా వేస్తే మన జీవితం ఏ పార్టీది అని మనకు అనిపిస్తుందా లేదా నలభై ఐదు ఏళ్ళకి చనిపోయాడు ఆయన ఊహిస్తామండి మనం నలభై ఐదు ఏళ్ళకి చచ్చిపోతామని ముప్పై ఏళ్ళకి చచ్చిపోతామని ముప్పై ఐదు ఏళ్ళకి చచ్చిపోతామని ఊహిస్తావా ఊహించమండి మనిషికి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు బ్రీలరా గుర్తుపెట్టుకోండి మనిషికి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు అందుకే దేవుడు రాయించాడు ఎంతలో కనబడతారు అంతలో మీరు అందరు ఏమైపోతారు మా ఏమైపోతారు అని ఆ విషయం మనకు బాగా గుర్తుంటే ఇప్పుడు మరణం వరకు చేయాల్సిన పని ఏ పని మరణం వరకు చేయాల్సిన పని ఏ పని ఏ పని వల్ల మనం ఎక్కువ గెయిన్ అవుతాం ఏ పని వల్ల మనం ఎక్కువ ఆశీర్వదింపబడతాం ఏ పని వల్ల మనం ఎక్కువ దీవింపబడతాం ఏ పని వల్ల మనం ఎక్కువ కాలం సుఖపడతాం చెప్పండి మీరే చెప్పండి ఏ పని లోక సంబంధమైన పనా దేవుని పనా ఎస్ యువర్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ యువర్ రైట్ దేవుని పని ప్రపంచంలో అందరికీ దొరుకుతుందా తాపి పని చాలామందికి దొరుకుతుంది వెతుక్కుంటే కరెంటు పని కూడా చాలామందికి దొరుకుతుంది దొరకదు దొరుకుతుంది ఇంకేమున్నాయి పనులు బంట పనులు ఉంటాయి బోల్ అంతమంది దొరుకుతాయి ఇంకా కూలి పనులు ఉంటాయి చేలు పనులు ఉంటాయి పొలం పనులు ఉంటాయి వెతుక్కున్న ప్రతివారికి అవి ఏమవుతాయి దొరుకుతాయి కానీ దేవుని పని అది అందరికీ దొరకదు కృప పొందిన వారికి తప్ప ఏర్పాటు నొందిన వారికి తప్ప పిలువబడి ఆ పిలుపు విని లోబడిన వారికి తప్ప ఆయన పిలుపుకు లోబడిన వారికి అనగా స్వార్తకు లోబడిన వారికి తప్ప అందరికీ దేవుని పని దొరకదు అది దొరికినవాడు నిజంగా అదృష్టవంతుడు ఎందుకంటే ఆ దేవుని పని మనకు దేన్ని పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఆలోచించుకోండి మీ చుట్టూ చాలామంది ఉంటారు అందరూ దేవుని పనులు ఉన్నవారేనా దేవుని పని అనగానే కేవలం ఈ సీటు ఒకటే అనుకోకండి రోమపత్రిక పన్నెండవ అధ్యాయం రోమపత్రిక పన్నెండవ అధ్యాయం దేవుని పని అనగానే చాలామంది ఏమంటారు అంటే ప్రకటించేవాడు ఒకటే కదండి దేవుని పనుడు అనుకుంటారు అలా కాదు చూడండి రోమపత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ అన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో నిజమా కాదా ఇది ప్రభు చెప్పింది అవయవాలన్నిటికీ ఒకటే పని ఉంటుందండి కళ్ళు ముక్కు ఒకటేనా ముక్కు నోరు ఒకటేనా ఒకటే రెండే ఒకటి రెండింటికి ఒకటే పనా చెప్పండి ముక్కులోంచి గాలి తీసుకోవచ్చు నోట్లోంచి కూడా గాలి తీసుకోవచ్చు నోట్లోంచి గాలి తీసుకోవడం మంచిదేనా చెప్పండి మంచిదేనా కానీ చాలామంది తెలియకుండా ఎందులో తీసుకుంటారో తెలిసే గాలి ముక్కు వాడరు ఎక్కువ దేని వాడతారు నోటిని వాడతారు వాళ్ళకి అదే అలవాటు అయిపోతే నిద్రలో కూడా నోరే పని చేస్తుంటుంది ముక్కు పని చేయదు ప్రమాదం అది అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్ళగానే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి అని చెప్తారు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆ ప్రాబ్లం ఉన్నవాడికి ఇంకా అది ఒక్కటే దారి వేరే దారి లేదు మందులు కాదు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి అదే అదొక పెద్ద ప్రాసెస్ అది కనీసం రోజుకి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు చేయాలి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యూట్యూబ్లో కొడితే వస్తాయి మీకు ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే యూట్యూబ్లో కొడితే వస్తాయి మీకు చూడండి కావాలంటే చెయ్యండి మంచిదే కానీ ముక్కు నోరు గాలి తీసుకునే ఛాన్స్ ఉంది కదా నోటి నోరు గాలి తీసుకోవడానికి ఇవ్వబడలా గాలి తీసుకోవడానికి ఇవ్వబడింది ఏది ముక్కే మరి నోరెందుకు తినడానికి మాట్లాడడానికి చెవులు వీటి పని వీటి పని ఒకటా కానీ ఒకే బుర్రలో ఉన్నాయి ఒకే తలకాయ కానీ పనులన్నీ ఒకటి కావు మరి చేతులు వాటి పని వేరు కాళ్ళు వాటి పని వేరు చేతులతో పరిగెత్తగలవా వేగంగా ఎక్కడైనా చూసారా చేతులతో వేగంగా పరిగెత్తి రికార్డు సృష్టించినండి ఎక్కడైనా చూసారా ఎక్కడుండడు చేతుల మీద నడుస్తారు కొంతమంది కాళ్ళు పైకెత్తి చేతుల మీద నడుస్తారు చేతులు కిందకు పెట్టి కాళ్ళు పైకెత్తి నడిచేస్తారు ఆడు మన మొదగడు కూడా నడిచేవాడు కాళ్ళు పైకెత్తి చేతుల మీద నడుస్తాడు కానీ పరిగెత్తగలడా సన్నగా రెవట్లో ఉంటాడు కాబట్టి నడిచేస్తాడు పరిగెత్తగలడా పరిగెత్తలేడు సో చేతుల పని చేతులదే కాళ్ళు పని కాళ్ళదే కళ్ళు పని కళ్ళుదే ఇంకా లోపల ఉన్న అంతరింద్రియాల గురించి మా ఇంక మనం తెల్లారిపోద్ది వాటి పని కూడా వాటిదే సో కానీ అన్నీ ఎక్కడున్నాయి ఎక్కడున్నా చెప్పండి ఒకే శరీరంలో ఉంటాయి కానీ అన్నిటి పని ఒకటి కాదు కానీ ఒకే శరీరం పని ఉందా లేదా చాలామంది ఏ దురభిప్రాయంతో ఉన్నారంటే దేవుని పని అనగానే సంఘం సంఘంలో ఒక బోధకుడు ఉంటాడు వాడు చేసేది మాత్రమే ఏంటది దేవుడి పని ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరో చేసేది పని కాదు అన్న దురభిప్రాయం ఈరోజు సంఘాల్లో ఉందా లేదా మీరు చెప్పండి ఉందా లేదా ఆయన దేవుని పనివాడండి మరి మీరెవరు చెప్పండి మీరెవరు చప్పట్లు కొట్టేవాళ్ళ కాళ్ళి కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళ మరి ఎవరు మీరు మీరు పనివాళ్ళు కదా కళ్ళు చూపించి శరీరం వండు అన్నట్టు ఉంది ఇంకా ఎవడో ఏనుగంటే కాళ్ళు అనుకున్నాడట ఏనుగంటే చెవులు అన్నాడు ఒకట ఏనుగంటే ఒకడట ఏనుగంటే దంతాలను ఒకడు కానీ వాడికి తెలియదు ఇవన్నీ కలిపితేనే ఏనుగు ఇప్పుడు పని అనగానే బోధకుడు ఒక్కడే పనివాడు కాదు సంఘం అంతా ఎవరు పనివారే సంఘం అంతా పనివారే మీరందరూ పనివారే అదే ఇక్కడ బయలుపరుస్తున్నాడు ఏమంటున్నాడు అంటే అయితే ఒక్కటే పని ఉండదు అంతే దేని పని దాందే కానీ ఒకటే పని ఉండదు కన్ను పని కన్నుదే చెవి పని చెవిదే చెయ్యి పని చెయ్యిదే కాలు పని కాలుదే దేని పని దానిదే మొత్తం మీద పని అయితే ఉంది కానీ దేని పని దాందే దాని పని వచ్చినప్పుడు చేస్తుంది అర్థమైందా దేన్ని విలువలేందిగా తీసి పడేయకూడదు విలువలేందిగా దేన్ని కూడా తీసి పడేయకూడదు దాని దాని పని వచ్చినప్పుడు అదే గొప్పది అవుతుంది ఒక ఆయన పెళ్ళికి వెళ్తున్నాడట గౌరవంగా పెళ్ళికి వెళ్తుంటే దారిలో ఈ బొత్తం దిగిపోయిందట ఈ బొత్తం దిగిపోతే ఇప్పుడు చొక్క ఏమవుతుంది ఇలాగా ఓపెన్గా కనబడుతుంది అంత గౌరవంగా ఉంది మంచి చొక్క పెళ్ళికి వెళ్తున్నాడు గౌరవంగా వెళ్తున్నాడు కానీ ఇప్పుడు ఏమైంది బొత్తం దిగిపోయింది ఉత్తిగా ఉన్నప్పుడు బొత్తానికి విలువ ఉంటుందా మామూలుగా ఉన్నప్పుడు దిగిపోయినప్పుడు అర్థం అవుతుంది దీని విలువ ఏంటో సరే దీని విలువ అర్థమైంది మరి ఇప్పుడు దీన్ని కొట్టాలి ఇది దొరికింది అనుకుందాం దీన్ని కొట్టాలంటే ఏం కావాలి సూది కావాలి చిన్నదే ఉంటుంది అది ఉత్తప్పుడు దాని విలువ అర్థం అవుద్దా ఎప్పుడు బొత్తం దగిపోయిందో అప్పుడు గుర్తు వస్తుంది అది గుర్తు వస్తుంది మనకి అమ్మో ఇప్పుడు సూదు ఉంటే బాగుండండి అనుకుంటాం సరే సూద్ దొరికింది సూద్తో పాటు ఏం కావాలి మళ్ళీ దారం కావాలి ఉత్తప్పుడు దాని విలువ తెలుస్తుందా తెలీదు అప్పుడు అర్థం అవుద్ది ఎప్పుడు కుట్టే పని వచ్చినప్పుడు సూదు ఉండాలి దారం ఉండాలి తర్వాత బోత్తం ఉండాలి అప్పుడు కానీ మనిషికి ఏం లేదు విలువ లేదు మీరు ఒక పెద్ద గౌరవప్రదమైన పెళ్లికి వెళ్తే వెళ్తూ సూది పిన్ని సెట్కి వెళ్ళిపోయారు అనుకోండి ఇక్కడ అందరూ దేనంక చూస్తారు మీ మొహం వంక చూస్తారా మీరు పెట్టుకున్న పిన్ని సొంగ చూస్తారా చూస్తారు కదా ఎందుకు పిన్ని సొంగ చూస్తారు ఏడు ఎంత బతుకు బతుకు ఎంట వెనకాల చచ్చినట్టు ఇటు పిన్ని సెట్టుకు వచ్చి ఇది ఎంత కాస్ట్లీ లేని అయినా ఇది ఎంత గొప్ప చొక్కా అయినా ఆ పెట్టుకున్నది ఏం కనపడుద్ది వాళ్ళకి పిన్నిసే కనపడుద్ది అప్పుడు అర్థం అవుతుందండి దాని విలువ ఈ బొత్తం విలువ సూది విలువ దారం విలువ అప్పటివరకు మనకి మనకు ఎలా కనబడతాయి అవి చీప్గా కనబడతాయి ఏ సూది ఎంతండి దారం ఎంతండి అవతల పడేయండి అంటాడు అవి చిన్నవే కావచ్చు కానీ ఒక్కోసారి వాటి పని ఎలా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఆ గౌరవం అదే కాపాడుతుంది ఇంకప్పుడు మరి అప్పుడు గౌరవం కాపాడేవి అయిపోయాయి ఒకసారి ప్యాంట్ చిరిగిపోతుంటుంది మరి ఏం చేయాలి అప్పుడు మళ్ళీ ఆ సూది దారంతోనే గుట్టుకోవాలి లేకపోతే పోద్ది నీకు చినిపోయిన ప్యాంట్ వేసుకుని వెళ్ళగలవా నేను చెప్పేది పెద్ద పండుగ ప్యాంటుల గురించి కదా అలా సిగ్గు లేకుండా తిరిగి అనుకోండి దాని కూడా పెట్టండి సో పర్టికులర్గా కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్యాంట్ తిరిగిపోయా అంటే ఖచ్చితంగా కుట్టుకుని వెళ్ళాల్సిందే లేకపోతే విలువ ఉండదు చీప్గా చూస్తారు గౌరవం ఉండదు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో విలువ లేనివే ఏమైపోతాయట అయిపోతాయి అప్పటి వరకు ఇవి విలువలేనివి అంటాం కానీ అప్పుడు ఏమైపోతాయి విలువైనవి అయిపోతాయి ఇప్పుడు సైకిల్కి ప్యాచీలు వేసేవాళ్ళు బండికి ప్యాచీలు వాళ్ళు ఉంటారండి గొప్పగా కనబడతారా వాళ్ళు మీకు కనబడతారా మీరు మీ ఆవిడ పిల్లలు బండి మీద వెళ్తూ ఉండగా మిట్ట మధ్యాహ్నం పూట ఇంకా భోజనం కూడా చేయని టైంలో ప్యాచ్ పడిపోయింది అనుకోండి ఇప్పుడు మీకు ఎవరు గుర్తొస్తారు అప్పుడు అతను దేవుళ్ళకి కనబడతాడు మీకు అది మధ్యాహ్నం పూట కాదులండి రాత్రి రెండు గంటలకు సార్ సరదాగా తప్పని పరిస్థితులు ఇంటికి వెళ్తున్నారు ఎక్కడి నుంచో ఇంకో గంట ప్రయాణం చేస్తే ఇంటికి వెళ్ళిపోతారు మూడు అయ్యేసరికి కానీ రెండు గంటలకు బండి ఏమైంది ప్యాచ్ పడిపోయింది ఇప్పుడు ప్యాచ్ చేసేవాడే మీకు గొప్పోడు ఆ టైంలో అతను కావాలి అప్పుడు అతనే గొప్పోడు ఇంక మనకి ఎంత అందంగా మాడతాం అంటే వంద ఇస్తాం రెండు వందలు అంటే రెండు వందలు ఇవ్వాలి ఐదు వందలు అంటే ఐదు వందలైనా ఇవ్వాల్సింది ఇంకా ఆ టైంలో వేరే దారి లేదు లేకపోతే మీ ఆవిడ పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమో ఆల్రెడీ నిద్ర అవుతూ ఉంటారు ఒక పక్క వాళ్ళనం ఒక పక్క పడితోయాలి చేయలేవు కదా పని అప్పుడు అతను గొప్పోడే కదా మెట్ట మధ్యాహ్నం పూట ఎండలో వెళ్ళేటప్పుడు చెప్పు దిగిపోయింది చెప్పులు కుట్టే ఇప్పుడు మీకు ఎలా కనబడతాడు ముఖ్యమంత్రి కంటే గొప్ప వాళ్ళకి కనబడతాడు ఆ టైంలో అతను అవసరం ఉంది ఆయన కానీ ఇప్పుడు చెప్పు కొట్టకపోతే బొబ్బలు ఎక్కిపోతాయి రోడ్డు మీద అసలే మామూలుగా లేవు ఎండలో ఇప్పుడు ఆయన నీకు చెప్పు కుట్టివ్వాలి కుట్టిస్తేనే నువ్వేం చేయగలవు నడవగలవు కాబట్టి శరీరంలో అవయవాలు కూడా విలువలేనివి కావు అలాగే సంఘంలోని వ్యక్తులు కూడా వారు కారు ఒక్కొక్కరికి ఒక్కో పని దేవుడు నియమించాడు మనం అందరం పని వాళ్ళమే కాకపోతే కొన్ని కనబడతాయి కొన్ని వినబడతాయి కొన్ని మౌనంగా పనిచేస్తాయి కొన్ని కనబడతాయి ఎవరికైనా వినబడతాయి ఎవరికైనా వినబడవు ఇక్కడ మనకు తిముత్తుల ముగ్గురు ఉన్నారు రొట్టా శ్రీని గారు ఆ విజయరాజు ఈ సుభాష్ ఈ లాగా ఉంటారు వీళ్ళు కానీ వాళ్ళిద్దరు ఎవరికి కనబడరు ఎవరికి వినపడరు ఎవరు ఆ శ్రీని గారును ఆ విజయరాజు ఎవరికి వీడు ఒకటే డబ్బ డబ్బ అంటాడు తిరుగుతుంటాడు మనకు ఎక్కువ కనబడతాడు సౌండ్ వాళ్ళు అస్సలు మాట్లాడరు ఉండరు కానీ వీళ్ళు ముగ్గురు ఒకటే కలిసి పని చేస్తారు ఏం చేసినా కలిసి వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా సో అలాగే మన సంఘంలో చాలామంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు అక్కడ ఇక్కడ మన గొల్లపొంత కాలనీ నుంచి చాలామంది వస్తున్నారు ఇక్కడికి కానీ పేర్లు నాకు గుర్తుండేవి రెండే రెండు పేర్లు ఎక్కువ ఎక్కువ పేర్లు పలుకుతూ ఉంటాను యజరాజు ప్రభుదాసు ఇంకా మోసే ఉన్నాడు రంగోజీ ఉన్నాడు ఇంకేళ్ళు చాలా మరియన ఉన్నాడు చాలామంది ఉన్నారు కానీ ఎక్కువ వీళ్ళిద్దరు కనబడుతుంటారు ఇక్కడ పాటలు పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ పాడతారు ఎవరి పేర్లు ఏవి అంటే పర్టికులర్ రెండు మూడు పేర్లు మాత్రమే చెప్తాం మనం రాజ్ అని జేమ్స్ అని కదా అలాగా మరి మిగిలిన వాళ్ళందరూ లేనట్టేనా చెప్పండి లేనట్టేనా కాదు అలాగే ఏదైనా పని ఉంది పెద్దలు ఉన్నారు చక్కబెట్టండి అంటే ఎవరు మన మన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాం ఎవరు పాలనాయన్ ఉన్నాడు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు చెప్పండి లేకపోతే సుభాష్ ఉన్నాడు చెప్పండి లేకపోతే శ్రీనాన్ ఉన్నాడు చెప్పండి లేకపోతే ఇంకెవరో గారు ఉన్నారు చెప్పండి ఇలా కొన్ని పేర్లు చెప్తాం అలా అలానే వాళ్ళు మాత్రమేనా మిగిలిన వాళ్ళు ఎవరు కాదనా కాదు అందరికీ ఏముంది చెప్పండి ఇక్కడ పని ఉంది అందరు ఇంపార్టెంటే సంఘంలో అందరు కావాలి అందరు కష్టపడాలి అందరు చేయాలి అందరు శ్రమపడాలి అందరూ సహించాలి అందరు భరించాలి ఇక్కడ కొన్ని మౌనంగా ఉన్నంత మాత్రమే విలువ లేనివని కావు ఇప్పుడు మన శరీరాన్ని మనం పొగుడుకోవాలనుకోండి ఏమని పొగుడుతాం శరీరం అన్నప్పుడు ఇంకా అన్నిటికీ వచ్చేసిందా లేదా ఇప్పుడు చెయ్యి నా పేరు చెప్పలేదే అని అడగొచ్చా కాళ్ళు నా పేరు చెప్పలేదు అని అడగొచ్చా చెప్పండి అడగొచ్చా అలా అడిగితే దాని అర్థం ఏంటంటే శరీరం అన్నాక కూడా అడిగింది అనుకోండి అలాగా దాని అర్థం ఏంటి నువ్వు శరీరంలోని అక్క మరి నువ్వు పర్టికులర్గా చెయ్యి అన్నావు కదా పర్టికులర్గా కాలు అన్నావు కదా అంటే కాలు అంటే కాలు ఒకటేనా అయినా కాల్లో ఇంకా బోల్డ్ ఉన్నాయి కాళ్ళని విభజిస్తే అరికాలు మోకాలు తొడభాగం ఏగర్ర భాగం వెనక భాగం ముందు భాగం పై భాగం కింద భాగం ఎన్నొత్తాయో మళ్ళీ అందులో ఎముక నరాలు కండరాలు లిగ్మెంట్స్ కణాలు కణాల్లో కేంద్రకాలు ఇంక అలా చెప్పుకుంటూ పోతే లోపలికి మన బుర్ర పాడైపోద్ది మరి అన్ని పేర్లు చెప్పాలా ఇప్పుడు ఇప్పుడు ఏసురాజు అలా ఆవిడొచ్చి ఏ మా ఆయన పేరు చెప్పారు నేను నేను మనిషిని కదా నేను నేను సంఘంలో పాత్రను కదా అంటే ఇప్పుడు గొడవ వచ్చింది అనుకోండి మనం ఏం చేయం అమ్మ కాసేపు అనుకోండి అలా ఏ అన్నయ్య మా ఆయన ఒకడేనా మా ఆయనకి వెనకాల దండుగా నిలబడింది నేను అసలు నేను లేకపోతే మా ఆయన ఎక్కడున్నాడు నేనే కదా మొత్తం ఆయనకి సపోర్ట్ అని అందనుకోండి కాసేపు ఇప్పుడు అమ్మ మీ ఆయన పేరు చెప్తే నీ పేరు కూడా చెప్పినట్టే కదా మీ పిల్లల పేరు కూడా చెప్పినట్టే కదా అన్నట్టు అనమాట సంఘం అంటే ఎలా ఉండాలంటే ఇక్కడ అందరిది ఒకటే పని ఉంది అందరికీ బాధ్యత ఉంది మన అందరం ఓవరాల్గా ఎవరి కోసం పని చేస్తున్నాం దేవుని కోసం పని చేస్తున్నాం ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మన పని ఏంటనేది మనం ఆలోచించాలి మనం ఎందుకు నియమించబడ్డాం చూడండి అక్కడ చదువుదాం చదవండి అన్నమాట అలాగే అవయవములు ఉండని ఈ అవ ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఎలా మన అందరం ఒక్కటే శరీరం మనమందరం ఒక్కటే శరీరం మనం మనం మనమందరం ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడు చూడండి దేవుడు తన పని వ్యక్తికి అప్పగించలేదు సంఘానికి అప్పగించాడు ఏ ఎవరికి అప్పగించాడు వ్యక్తికి అప్పగించాడా సంఘానికి అప్పగించాడా సంఘానికి అప్పగించాడు వీఆర్ ఆల్ వన్ మనందరం పనిలో పాలి భాగస్థులం ఇక్కడ నుంచి మనం ఎవరు వేరుగా లేవు వేరుగా అవడానికి ఛాన్స్ కూడా లేదు ఒక వేరుగా అయితే నువ్వు కుళ్ళిపోయినట్టు లెక్క ఒక చెయ్యి తీసి పక్కన పెట్టావు అనుకోండి దాని అర్థం ఏంటి కుళ్ళిపోయినట్లు లెక్క అర్థమైందా మన చెయ్యి ఎప్పుడైతే కట్ అయిపోతుందో చాలామందికి యాక్సిడెంట్లు చేతులు పోతాయి ఆ చెయ్యి కట్ అయిపోయిన వెంటనే తీసుకెళ్ళిపోయారు అనుకోండి హాస్పిటల్కి మళ్ళీ ఏం చేస్తారు వెంటనే అతికించేస్తారు అందులో సెల్స్ చచ్చిపోయేంత వరకు లేట్ అనుకోండి ఇంకా ఆ తర్వాత మీరు వెళ్ళినా చేతిని ఏం చేయలేరు అతకలేరు ఇంక సాధ్యం కాదు జీవితాంతం నువ్వు చేయి లేకుండానే ఉండాలి అప్పుడు సో అంటే మనం మనం అవయవాలలో నుండి వేరవ్వడానికి అవకాశం లేదు మన అందరం యర్ ఆల్ వన్ అంతే దేవుడు మనల్ని ఎక్కడ నాటాడో ఎక్కడ అప్పగించాడో ఎక్కడ మనం ఉన్నామో ఎక్కడ మనం రక్షించబడుతున్నామో ఏ స్థితిలో మనం దేవుడు మనకు అప్పగిస్తున్నాడు బాధ్యత ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చవలసిన వారమే మనమందరం అదే ఇక్కడ చెప్తున్నాడు చదవండి ఒకసారి మనకు అనుగ్రహించబడిన ఆయన కృప కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక అప్పుడు 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 అప్పగించిన బాధ్యతలు సుమైవి ప్రవచనవరం ఇంకా అప్పటికి ప్రవచన గ్రంథం పూర్తి కాలేదు ప్రవచనము అంటే అర్థం ఏంటి పరలోకము నుండి భూలోకమునకు పంపబడిన మాట అని అర్థం కరెక్ట్ మీనింగ్ అదే ఇప్పుడు పరలోకం నుండి భూలోకానికి మాటలు పంపించేటప్పుడు మన పనుంది ఆ ప్రవక్తల పనుంది కానీ ఎప్పుడైతే మాటలన్నీ భూమి మీదకి వచ్చేసే ప్రవక్తల శాఖ ఏమైపోద్ది ముగిసిపోద్ది ఇప్పుడు ఇంక ప్రవక్తలు ఉండరు నేను ఇలా చెప్తే నాకు బడి ఏడుస్తారు కానీ ఇప్పుడు ఇంక ప్రవక్తలు ఉంటారు ఇందులో ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు కలపాలి అంటే ఎవరు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు గ్రంథాన్ని ఏమని పిలిచాడు చెప్పండి నో నో కరెక్ట్ కరెక్ట్ వర్డ్ ప్రవచన గ్రంథము అన్నాడు ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములు ఇదే ఏ గ్రంథం ఇది ప్రవచన గ్రంథం అంటే ఆది కాండం దగ్గర మొదలెట్టిన మోసే ప్రవక్త ప్రకటన గ్రంథాన్ని ముగించిన యోహాను కూడా ప్రవక్త ఇతను నూతన నిబంధన ప్రవక్త అతనేమో పాత నిబంధన ప్రవక్త ఇంక ఇప్పుడు ప్రవచనాలు లేవు ఒకవేళ ప్రవచనం ఉంది అని ఎవరైనా గట్టిగా వాదిస్తే మరి కలపాలి కలపాలి దీన్ని చాలామంది ఒప్పుకోరు ఒప్పుకోకపోతే ఇంక వాళ్ళ విజ్ఞతకు వాళ్ళనే విడిచిపెడదాం పోనీ నేను చాలా సందర్భాలు అబ్జర్వ్ చేశాను వీళ్ళు చెప్పే ప్రవచనాలు ఎలా ఉంటాయా ప్రవక్తలు చెప్పే ప్రవచనాలని అబ్జర్వ్ చేస్తే ప్రవక్తలు చెప్పే ప్రవచనాలు ఎలా ఉంటాయో తెలుసా ఎలా ఉంటాయి మీరు కూడా వినే ఉంటారు ఓ మరి అమ్మ ఈ సంవత్సరం నీ కొడుకు పెళ్ళి అయిపోతుంది హే హోచు చెప్పేవాడు ఎలాగే ఆ వైబ్రేషన్ అవుతుందో సోది చెప్పేవాళ్ళు అప్పుడప్పుడు ఇంటికి వస్తుంది రోజు చిన్న చేత్తో పట్టుకొని సో చేపమంటారు ఓహో అంటారు చలిచారం వచ్చిన వాళ్ళగా ఏ మామూలుగా మాట్లాడవచ్చు కదా మరి అమ్మ నీ కొడుకు వచ్చే సంవత్సరం ఉద్యోగం వస్తాయి అలా చెప్తే సేవుల్లో కినపడదా అయింది ఊగిపోవాలా ఓహో అనలా అంటే ఆ మాత్రం వైబ్రేషన్ ఉంటేనే మనం కూడా భయపడతాం అనమాట కదా కాబట్టి అలాగా చాలామంది ఏంటంటే ఆ ప్రవచనాల పేరుతో మనుషులు మోసం చేస్తున్నారు ఇవన్నీ అబద్ధ ప్రవచనాలు దొంగ ప్రవచనాలు నో డౌట్ ఎట్ ఆల్ అసలు ప్రవచన వరము అనేది ఇప్పుడు యూజ్ఫుల్గా లేదు వాడుకలో లేదు అది ఎప్పుడు వాడుకలో ఉంది నూతన నిబంధన కంప్లీట్ అయ్యేంత వరకు ప్రవచన వరం వాడుకలో ఉంది ఎప్పుడైతే అది పూర్తయిపోయిందో ఇక దేవుడు దానికి లాక్ వేసేశాడు ఇక మరలా కొత్త ప్రవచనాలు ఏవి ఉండవు ఇందులో ఒకటి కలిపినట్టే కలపడానికి వీలు లేదు ఒకవేళ ప్రవచనం ఒకవేళ పరలోక నుంచి బయలుదేరి వస్తే కనుక అది ఇందులోకి రావాలి మళ్ళీ మన చేతిలో ఉన్న దేవుని మాటలోనికి రావాలి ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన మాట ఎవరి మాట దేవుని మాట ఇందులోకి రావాలా వద్దా మరి దేవుని మాట రావాలి ఇందులోకి రావాలి ఇంక ఇందులోకి రావట్లేదు అంటే ఇంక అది పని లేదని అర్థం కానీ చాలామందికి సెన్స్ లేదు ఈరోజు మనం చెప్పినా అంగీకరించరు వాళ్ళు అస్సలు అంగీకరించరు పోనీ చెప్పిన ప్రవచనాలు ఏమైనా జరిగినాయా వీళ్ళు చెప్పేవి జరిగినాయ్యా ఏమీ జరగవు పోనీ ఏమైనా భవిష్యత్తు గురించి అని చెప్తారంటే అవి చెప్పరు అన్నీ చిన్న చితక అన్ని చేకట్లో బాగాలే నీకు ఉద్యోగం వస్తుందన్న కూడా నీ గురించి పర్టికులర్గా దేవుడు ఇప్పుడు చెప్పాలి అదే లోక కళ్యాణార్థమే చెప్తున్నావు నీ నీకు ఉద్యోగం వస్తే ఏమన్నా లోక కళ్యాణం జరుగుద్దే దానికి ప్రభువు రాకడికి ఏమైనా సంబంధం ఉంటా ఉంటుందా అవి ఏమి ఉండవు కాబట్టి సందర్భానుసారంగా మనం చదివితే రామపత్రికని ప్రవచనవరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము దేని ప్ర దేని పరిమాణము చొప్పునట్ట మళ్ళీ ప్రవచనం కూడా దేని పరిమాణం ఉండాలి విశ్వాస పరిమాణం దాటి ఒక పరిమాణం అంటే కొలత విశ్వాసపు కొలత దాటి ప్రవచించడానికి వీలు లేదని రాయబడింది ఇక్కడ లోతుగా ఆలోచిస్తే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్య పరిచర్య కూడా పనే తర్వాత బోధించువాడైతే బోధించుట బోధించుట ఒక పని హెచ్చరించి వాడైతే హెచ్చరించుట ఆ తర్వాత ఏమంటాడు పని కలిగి ఉందము ఏం కలిగి ఉందము పని కలిగి ఉందము ఇదంతా ఏంటట పని నెక్స్ట్ పంచిపెట్టువాడు అది కూడా పనే శుద్ధ మనస్సుతో పంచిపెట్టాలట మనోడు వచ్చాడని రెండు గరికలు ఎక్కువేసేయడం మనోడు కాదండి రెండు గరికలు తక్కువ వేయటం ఇది శుద్ధ మనస్సా కాదు పంచిపెట్టివాడు కూడా శుద్ధ మనస్సుతో పంచిపెట్టాలి పై విచారణ చేయవాడు ఎలా చేయాలి జాగ్రత్తతో చేయాలి వాడు సంతోషంతోను పని జరిగించవలను చూసారా ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు సంఘము అనగానే అందరికీ ఉందండి పని లేనివాడు లేడు ఇక్కడ అందరికీ పనుంది తర్వాత మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని సహించుకొని మంచిదాన్ని హత్తుకుని సహోదర ప్రేమ విషయంలో ఒకని ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి ఇవన్నీ కూడా సంఘానికి దేవుడు చేస్తున్న హెచ్చరికలు ఇక్కడ అన్ని సందర్భాల్లో ఒకటే మాట వాడతాడు మీకు పని ఉంది మీ పని దేవునికి లోబడి జరిగించండి రేపు పొద్దున్న మీరు ఎవరికి లెక్క చెప్పుకోవాలో తెలిసే పని విషయంలో తేడా చేస్తే నాకా నాకా కాదే మన సంఘంలో ఉన్నవారికా కాదే మరెవరికి ఆయనకి లెక్క చెప్పాలి నిన్ను నన్ను అడగడు అయినా ఇక్కడ ఇక్కడ నిలబెట్టి మనల్ని అడగడు అక్కడ డైరెక్ట్గా అడుగుతాడు పర్సనల్గా మనం ఆయనకే లెక్క చెప్పాలి అది ఏ పనైనా సరే అది ఎంత చిన్న పనైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టు చేయాలి ఇప్పుడు నా దగ్గర వర్క్ చేసే వాళ్ళ గురించి వర్క్ చేసే వాళ్ళకు కూడా నేను అదే చెప్తాను ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు మన కుర్రాడు వాడికి మనం డబ్బులు ఇచ్చినా వాడు ఏ పనిలో ఉన్నట్టు దేవుని పనిలోనే ఉన్నట్టు నువ్వు దాన్ని గౌరవించు మొదట మనకు డ్రైవింగ్ చేస్తే ఎవరిని గౌరవించాలి నాకేదో డ్రైవింగ్ చేస్తున్నాను కాదు నువ్వు ఎవరి పనికి వచ్చావు దేవుని పనికి వచ్చావు దాన్ని గౌరవించవు ఇక్కడ కుర్చీలు సర్దుతున్నావు ఇది ఎవరికో కుర్చీలు సర్దట్లేదు నువ్వు ఎవరి పనికి చేస్తున్నావు నువ్వు దేవుని పని చేస్తున్నావు గుర్తుపెట్టుకో బరకాలు మడత పెడుతున్నావు ఎవరి కోసం అది దేవుని పిల్లల కోసం వచ్చి లైట్లు అవి సర్దుతున్నావు లేదా సౌండ్ సెట్ సెట్ చేసి వెళ్తున్నావు లేకపోతే పోస్టర్లు అంటిస్తున్నావు మీటింగ్స్ కోసం అయితే చేస్తున్నాం సంఘానికి ఇంకా ఎక్కువ మందిని చేర్చడానికి తపన పడుతున్నాం ప్రతి ఒక్కడు తన శరీరాన్ని ఏం చేయాలనుకుంటాడు చెప్పండి బలపరుచుకోవాలనుకుంటాడా బలహీనపరుచుకోవాలనుకుంటాడా అది స్వార్థమా లేకపోతే మంచిదా అలాగే మనం కూడా మన సంఘాన్ని ఏం చేద్దాం అనుకోవాలి నేనైనా అదే అనుకోవాలి మీరైనా అదే అనుకోవాలి అది స్వార్థం కాదు అది మన సంఘం ఇంకా వృద్ధి పొందాలి మన సంఘం ఇంకా ఆత్మీయతలు అభివృద్ధి పొందాలి మన సంఘం ఇంకా పెరగాలి సంఘస్థులందరూ ఐక్యంగా ఉండాలి ఇది ఎవరికి ఇష్టం పర్లేకపోతండ్రికి ఇష్టం ఎవరికి వారే యమున తీరి అన్నట్టు మొక్క మొక్కలు అయిపోమని శరీరాన్ని ఎప్పుడు మనం ఆజ్ఞాపించాం నా చైనా అరికేసి ఇంట్లో పెట్టేయండి ఈ చైన్ అరికేసి ఇంకో చోట పెట్టండి కాళ్ళు నరికేసి ఓ చోట పెట్టి నేను అనగలనా నేను అనలేను ఎందుకు అనలేను ఇవన్నీ ఇక్కడుంటేనే శరీరానికి విలువ ఇవన్నీ ఇలా ఉంటేనే శరీరానికి విలువ మొక్కలు చేసేస్తే దీనికి ఏమీ లేదు విలువలేదు చేయకూడదు అలాగా అది దేవుడు అది కాగ్నిజబుల్ ఎఫెన్స్ అది అది దేవుడు లెక్క అడుగుతాడు ఒకరోజు అందుకే అన్ని అవయవాలకు ఏముంది పనుంది నేను అందుకే ఎప్పుడూ చెప్తుంటాను మీరు బలభద్రపురం రాజమండ్రి మండపేట వేరు వేరుగా చూడకం నాయన పేరు మట్టుకు పేరు అంతే ఏం పేరు మండపేటలో ఉన్న క్రీస్తు సంఘం బలభద్రపురంలో ఉన్న క్రీస్తు సంఘం రాజమండ్రిలో ఉన్న క్రీస్తు సంఘం కానీ సంఘం అంతా ఒకటే వయర్ ఆల్ వన్ ప్రతి సెమినార్లో అదే చెప్తాను అంటే ప్రాంతాన్ని బట్టి మనం పేర్లు మా పెట్టుకున్నాం తప్ప సంఘాన్ని బట్టి మనం అందరం ఒకటే వినేది ఒకటే బోధ ఒకటే సత్యం అందుకే మీ మధ్య ఎలాంటి పోటీతత్వం ఉండకూడదు మీ మధ్య ఎలాంటి వైషమ్యం లేదా వైవిధ్యం ఉండడానికి వీలు లేదు మీరు అందరూ ఒకటే ఒకటే శరీరం మీరందరూ ఒకటే శరీరం మిమ్మల్ని వేరు చేయడానికి ఎవరు సరిపోరు దేవుని పిల్లలు దేవుని వాక్యంలో సత్యంలో ఉన్నవారు మీరందరూ ఒకటే ఒకటే కుటుంబం మీరందరూ అందరికీ పని ఉంది ఇక్కడ పని లేని వాడు ఎవ్వడూ లేడు ఎవరి పనివాడు చక్కగా జరిగించమని వాక్యం సెలవుస్తుంది ఎందుకంటే ఇది ఎవరు అప్పగించిన పని దేవుడు అప్పగించిన పని మరి ఈ పనికి జీతం ఉందా లేదా ఉంది ఏ జీతం అది భౌతిక సంబంధమైందా కాదు మరి ఏ సంబంధమైన జీతం ఇది ఆత్మ సంబంధమైన జీతం ఆత్మ సంబంధమైన జీతం ఇక్కడ మనం రంగు కాగితం కోసం పని చేయకూడదు మనం దేనికోసం పని చేస్తున్నా ఇక్కడ దేవుడిచ్చేటువంటి దీవెన కోసం నేను అది ఇందాక చెప్పాను సత్తా నేను చచ్చిపోతూ చచ్చిపో ముందు ఆయనకి మే మే నెలలో ఏప్రిల్ ఇరవై ఆరును వచ్చింది కరోనా తర్వాత హాస్పిటల్లో పెట్టేశారు ఇరవై ఆరుకు ముందు నాతో ఫోన్ మాట్లాడినప్పుడు ఆయన ఆయన అడిగాడు తమ్ముడు ఈసారి మనం హైదరాబాద్లో నాకు పబ్లిక్ మీటింగ్ ఇష్టం లేదు నేను మట్టి కట్టెకు మరో రూపమా నేను మాట్లాడిన టాపిక్ విన్నాను అది ఎక్కడో ఐదు రోజులు మాట్లాడాను నేను చెప్పో అది నాకు నాలుగు రోజులే వచ్చింది ఆ టాపిక్ హైదరాబాద్లో పెట్టాలి అది లేఖనాల పరిశోధనలా జరగాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు దాని మీదే మాట్లాడాలి నువ్వు ఐదు రోజులు చేద్దాం తమ్ముడు నేను ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేస్తానని ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే ఇట్స్ ఓకే అన్న చాలా సంతోషం అలాగే చేద్దాం నీ ఇష్టం నువ్వు ఏ ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేస్తావు చేసుకో కానీ నేను నీకు డేట్ ఇవ్వడానికి మాత్రం మూడు నెలలు టైం పడుతుంది ఓ మూడు నెలలో మనం ప్లాన్ చేద్దాం ప్రస్తుతానికి కమిట్మెంట్స్ ఉన్నాయి ఐదు రోజులు అంటున్నావు కాబట్టి కంటిన్యూగా చేయాలి అది సోమవారం నుంచి సోమ మంగళ బోధ గురు శుక్ర పెట్టుకుందాం శనివారం ఫ్లైట్కి నేను మళ్ళీ నేను ఆదివారం ఆరాధనకు వచ్చేయడానికి బాగుంటుందని చెప్పేసి నేను మాట్లాడాను ఓకే అన్నాడు అలా అన్న తర్వాత ఆయన చచ్చిపోయాడు ఇంచుమించు ఒక నెలకే చచ్చిపోయాడు ఆయన అప్పుడు నేను నిన్న నిన్ననే ఇంట్లో మాటిచ్చి వచ్చే వాళ్ళకి ఇది మీ ఆయన గారి కోరిక వదిన నేను తీర్చుకుంటా ఆయన అడిగాడు నన్ను సో నేను ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ తరఫున మీ ఆయన గారి కన్వీనర్గా ఆయన కోరిక తీర్చడానికి ఇక్కడ నేను ఐదు రోజులు నేను పెట్టుకుంటా ఖర్చు మొత్తం నేనే భరిస్తా మా సంఘం తరపున భరిస్తాం సో నేను చేసి నేను చేస్తాను అని చెప్పేసి ఆవిడకి చెప్పొచ్చా సో అంటే ఇప్పుడు ఒక పని అనేది ఒక మనిషి రెస్పాన్సిబిలిటీ అది ఆ మనిషి అది ఇప్పుడు ఆయన చనిపోయాడు కానీ ఆయన చేయాల్సిన పని ఏం చేశాడు ఆయన బ్రతుకు కాలంలో చేసుకుని చచ్చిపోయాడు ఎంతవరకే ఉంది ఆయనకి పని ఇంకా తర్వాత ఆయనకి ఏం లేదు పని లేదు వెళ్ళిపోయాడు ఒకవేళ పనుంది అంటే ఆయన ఉండేవాడు కదా ఉండడా పనుంది అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు ఇంకా ఉంచుతాడు కానీ సమయం అయిపోయిన వెంటనే తీసుకెళ్ళిపోతాడు అనుకుంటాం అంటే దేవుడు ఇంకా ఉంచుతాడు ఇంకా ఉంచుతాడు ఏమో చెప్పలేము మనకు తెలీదు ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న చాలా మంది వెళ్ళిపోలేదా శ్యామ్ చనిపోతాడని ఎవరిని అనుకున్నారు అసలు నేను అసలు కళ్ళ కూడా అనుకోలేదు శ్యామ్ చచ్చిపోతాడు నర్తమూరి శ్యామ్ ఎందుకంటే పోనీ హార్ట్ అటాక్ రావడానికి అంత బలమైన ఒళ్ళు కూడా ఏమీ లేదు అతనికి అంత పోనీ ఒబేసిటీ ఉంది బాగా దారుణంగా అయిపోయాడు అనడానికి కూడా ఏమీ లేదు బాగానే ఉండేవాడు సన్నగా కానీ తను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం బాధాకరం మన వీరవరం రాజు లోవరాజు చచ్చిపోతాడని ఏమైనా అనుకున్నావు ఎప్పుడైనా అసలు చచ్చి స్త్రీని చచ్చిపోతాడు అని అసలు వాళ్ళ కాలంలోకి ఎందుకు వెళ్ళారో గోదావరిలోకి అనిపిస్తుంది అక్కడికి వెళ్ళారు చనిపోయారు సో ఇలా చాలామంది కళ్ళ ముందు వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు పని మాని ఏమయ్యారు విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు మనం కూడా ఏదో ఒక రోజు విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు రోజు వస్తుంది సంఘం గుర్తుపెట్టుకోండి వీఆర్ ఆల్ వన్ దేవుడు మనల్ని అందరినీ కలిపి ఒక సంఘంగా కూర్చోబెట్టాడు ఇక్కడ మనందరికీ వేరు వేరు పనులు అప్పగించబడ్డాయి ఇప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు అందరూ కష్టపడాలా కొందరు కష్టపడాలా అందరూ కష్టపడాలి ఈ బాధ్యత మనందరిది కొందరిది కాదు ద్రాక్షావల్లి త్రీ ద్రాక్షావల్లిలో ఉంటేనే ఏమవుతుందట ఫలిస్తుంది నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు యేసుక్రీస్తు సో అలాగే మనమందరము క్రీస్తుని ఎలా కలిగి శిరస్సుగా కలిగి వేరువేరు అవయవములుగా మనం పనిచేయాలి ఒక్కసారి మన పేరు వినబడదు కానీ మన పని చాలా ఉంటుంది వెనకాల మీ గుండె మీకు ఎప్పుడైనా కనబడిందా నా గుండెని నేను చూశానన్న వాళ్ళు చేయతండి ఇక్కడ హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు కూడా చూసి ఉండడు నాకు తెలిసి ఎందుకంటే ఆడికి కూడా చూపించారు ఏం పెడతారు మొత్తం ఎడతారు మనకు కనబడదు డాక్టర్ గారికి కనబడుతుంది మన గుండె ఇప్పటి చాలామంది అసలు ఎవరు కూడా గుండె చూసిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి చూస్తే చెప్తారు అంతే కదా గుండె చూస్తావా మెదడు చూడగలమా మన మెదడు మనం చూడగలమా చూడలేము మన గుండె మనం చూడగలమా చూడలే చూడలేమండి కానీ చూడకపోయినప్పటికీ మనమే చూడకపోయినప్పటికీ మన గుండె ఎంత కష్టపడుతుందో తెలుసా ఇంపార్టెంటే కదా మన బాడీకి గుండె కానీ ఎవరికే కనబడదు మీ గుండె చాలా బాగుందండి అని ఎవరిని అంటారా మీ ముక్కు బాగుందండి అంటారు కోటేరంటే ముక్కండి ముక్కు అండి బాబు ఎంత సూదిగా ఉందో మీ ముక్కు అందంగా ఉందండి మీ ముక్కు పెదాలు ఎంత బాగున్నాయండి మీ బుట్టపేదాలు ఎంత దొండపొండు అంటే పెదేళ్ళంటే అందమైన పెదేళ్ళండి బాబు ఆ కళ్ళు ఏంటండి బాబు కోటేరంటే కళ్ళు కలుపు లాంటి కళ్ళు ఎంత అందంగా చిక్కినట్టు ఉన్నాయండి మీ కళ్ళు అని పొగుడతారు కానీ ఎవరైనా మీ ఊపిరితిత్తులు ఎంత బాగున్నాయండి మీ కిడ్నీలు ఎంత అందంగా ఉన్నాయండి బాబు మీ లెవర్ ఏంటండి బాబు అంత అందంగా ఉంది మీ గుండెకాయ ఏంటండి బాబు అంత అందంగా ఉందండి ఎవరని అంటారా ఎవరన్నారు ఎందుకంటే కనిపించని అవయవాలు అత్యంత ఇంపార్టెంట్ అలాగే సంఘంలో కూడా కనిపించని అవయవాలు చాలా ఉంటాయి వాళ్ళు కంటికి కనబడరు చెవికి వినబడరు అసలు ఎక్కడ వాళ్ళ మాట కూడా బయటికి రాదు కానీ వాళ్ళు చాలా పని చేస్తారు సంఘం కోసం వాళ్ళు చాలా కష్టపడతారు నేను ఇప్పుడు పేర్లు చెప్పలేను కానీ అలాంటి వాళ్ళు మన చుట్టూ ఇంతమంది ఉన్నారు నిజం ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన సెమినార్స్లో వాళ్ళ పని ఉంటుంది మన సభల్లో వాళ్ళ పని ఉంటుంది సంఘాల్లో వాళ్ళ పని ప్రాతినిధ్యం ఉంటుంది కష్టపడతారు శ్రమ పడతారు ఎవరికి కనబడరు ఇంకా ఎవరికి కనబడరు అలాగే ఉంటారు వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్న రైఫర్ ఘాట్ కష్టపడే కష్టపడేవాళ్ళు ఒక పిలిపిస్తే చాలు అనే మేము ఉన్నాం వస్తూ ఉంటారు సో అలాంటి పిల్లలందరికీ మరి ప్రతిఫలం ఎక్కడ ఉంటుంది చెప్పండి దేవుని సన్నిధిలో ఉండదు ఖచ్చితంగా ఉంటుంది అసలు వాళ్ళు పేరినపడదు వాళ్ళ మాట వినపడదు వాళ్ళు కనపడరు వాళ్ళు ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు అయినా వాళ్ళు దేవుని కోసం కష్టపడతారు వాళ్ళకి ఇంక వేరే ధ్యాస ఏమీ లేదు ఒక్కటే వాళ్ళ ధ్యాస నేను ఆయన పని చేయాలి ఆయన బాధ్యత నాకు అప్పగించారు నిజమే కదా నీకే అప్పగించారు ఇంకెవరికి లేదే మీరు కావాలంటే వెతుక్కోండి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ వీధులు ఎంతమంది ఉన్నారు దేవుని చేసే వాళ్ళు చెప్పండి మీ వీధిలో మీ మీ ఊర్లో మీ వీధిలో ఎంతమంది ఉంటారు దేవుని పని చేసేవాళ్ళు ఎవరు లేరు మీరొక్కరే మా ఊరిలో ఒక ఆయన అంటాడు ఈ ఊరికి మొట్టమొదటి సువార్థం తెచ్చింది నేనే అంటాడు నేనంటాను అసలు ఈ ఊరికేమో ఈ ఊరికి ఈ మండలానికి అసలు సత్యాన్ని పరిచయం చేసింది నేనంటా ఈ ఊరికే కాదు నీతో కలుపుకొని ఈ మండలానికే సత్యం సత్యాన్ని పరిచయం చేసింది నేను నువ్వు కాదు సో ఇక్కడ సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే ఆయన తీసుకొచ్చింది అసత్య అని సత్యం అని కాదు ఇంత భూసంబంధమైన బోధలు వాళ్ళది భూసంబంధమైన బోధన విధానం వాళ్ళది అలాంటి వాళ్ళు దేవుని పనులు లేనట్టా చెప్పండి ఉన్నట్టా లేనట్ట లేనట్టే కదా ఇప్పుడు ఒక ఆయన దగ్గర లక్ష యాభై వేల మంది ఉన్నారట సంఘంలో ఎలా నిండింది సంఘం అప్పుల బాధల కుటుంబ సమస్యల తీరని రోగాల ఉద్యోగం లేక సతమతం అవుతున్నారా వ్యాపారం బాగోలేదా అయితే రండి ఈ మధ్య ఫేస్బుక్లో ప్రతి చోట అది బొమ్మెట్టుకుని వస్తున్నాడు ఒకడు శ్రీశాల పలానా జ్యోతిష్యాలయం చేతబడి చేశారా భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇరుకులు ఉన్నాయా అయితే రండి పలానా స్వామిగారు ఉన్నారు ఇక్కడికి రండి తాయితీలు ఇస్తారు పూజలు చేస్తారని రాసుకొస్తున్నాడు అది విని చాలామంది వెళ్ళిపోతారు ఇది కూడా అలాంటిది నా దృష్టిలో అది నిత్య జీవ సంబంధమైన బోధ నిజమైన దేవుని పని కాదు కానీ మనం అదృష్టం కొద్దీ లేదా ప్రభు కృప కొద్దీ ప్రభు దయ కొద్దీ ఈరోజు ఎక్కడ అని చెప్పండి సత్య సంబంధమైన సేవలో ఉన్నాం ఇది సత్యం కాదు అనాలంటే వాళ్ళకి చాలా గుండె ధైర్యం కావాలి అందుకే సత్యం ముందు వాళ్ళు నిలవలేరు సత్యంతో వాళ్ళు వాదించి గెలవలేరు వాళ్ళకి ఎక్కడో చోట అడ్డుబండ పడిపోద్ది అలాంటి గొప్పదైన పని మనకు అప్పగించి సంఘాన్ని వృద్ధిపరచండి సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయండి అన్నది ఎవరి మాట నా మాట దేవుని మాట దేవుని మాట శరీరమునకు అనగా సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయండి ఇది ఎవరి మాట దేవుని మాట మరి మీరు ఆ బాధ్యత కలిగి ఉన్నారా లేదా ఉండాలి ఈరోజు కూడా కార్మిక దినోత్సవం అయితే మనం నిత్య కార్మికులమని గుర్తుపెట్టుకోండి ఒకరోజు కాదు మనకి కార్మిక దినోత్సవం ప్రతిరోజు మనం నిత్య కార్మికులమే నిత్యకర్షకులమే ప్రతిరోజు మనకు దేవుని పని ఉంది అలా ప్రతిరోజు చచ్చిపోయేంతవరకు మనం దేవుని పని చేసి ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాల్సిన వారమో మన బాధ్యత మన భారం ఒక్కటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయాలి అనేక మందిని సత్యంలోనికి నడిపించాలి అనేక మందిని నిలబెట్టాలి కట్టాలి ఇక్కడ అందరికీ బాధ్యత ఉంది ఎవరికి బాధ్యత లేదని అనుకోకండి స్త్రీలు కానీ పురుషులు కానీ వి ఆర్ ఆల్ వన్ లేదండి నేను వేరే నేను వేరే అన్నావు అంటే నువ్వు ఈ చిటికిన వేలు కత్తిరించి రెండు రోజులు ఇక్కడ పెడితే ఏమవుతుంది నువ్వు శరీరానివి కావు చిటికిన వేలు ఎందుకు అంటే చెయ్యి కట్ చేద్దాం పోనీ చెయ్యి కట్ చేస్తే దాన్ని శరీరం అంటారా అంటారా అనరు తల కట్ చేసినా దాన్ని ఏమనరు శరీరం అనరు తలనే అంటారు మొండెని మొండెవని అంటారు కాళ్ళని కాళ్ళని అంటారు చేతులని చేతులని అంటారు శరీరం అనాలంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరం అంటారు కాబట్టి సంఘమా గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ఒక తోటగా నాటాడు ఈ తోటలో మనమందరము నాటబడ్డాం మనమందరము కలిసి దేవుని పనివారముగా ఉన్నాం మనమందరం కలిసి ఆయన నామ మహిమార్థమై జీవిస్తున్నాం ఒకానొక రోజు మనం అందరం కలిసి అయిన సన్నిధికి చేరుకుంటాం కాబట్టి సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేసే ఆత్మల సంపాదన కొరకు కష్టపడే పని ఉన్న మన అందరికీ అప్పగించబడింది ఎవరూ తక్కువ కాదు నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఇక్కడ ఎవరూ వారు కాదు ఎవరూ తీసి వారు కాదు అప్పుడప్పుడు అంటారు కూరలో కరివేపాకు కూరలో కరివేపాకు అంటారు అసలు కరివేపాకు విలువ తెలిస్తే ఎవడా మాట అండవు కూరలు అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా మరి కరివేపాకే దానిలో ఉన్న ఔషధ గుణాలు తెలిసి చావక కూరలో కరివేపాకులు తీసిబడేస్తున్నారండి కూరలో కరివేపాకుల కన్నా కూరలో కరివేపాకే గొప్పదర నాయన అది చాలా ఔషధం అది మహా ఔషధం అది నువ్వు దాన్ని అలా చీప్గా చూస్తున్నావేమో చాలా గొప్ప ఔషధం అది అందుకే పెద్దలు దాన్ని మనకు అలవాటు చేశారు అందుకే కరివేపాకున్న పేరేంటి తెలుసా ఇంగ్లీష్లో కర్రీ లీఫ్ అంటారు కర్రీ లీఫ్ కూరాకు కర్రీలీఫ్ అంటే అర్థం ఏంటి కోరాకు కోరాకులు బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుంది కోరాకులు రకరకాల ఆకులు ఉంటాయి మనం వాడేవి కరివేపాకు సో దానికి విలువ ఎక్కువే నువ్వు విలువ తీసి పడే ప్రతిదానికి విలువ ఉంది ఏది విలువలేనిది శరీరంలో ఒక పాటు చెప్పండి నాకు ఏమైనా గుర్తొచ్చిందా మీకు బాడీలో ఇది విలువలేనిది అని ఏమైనా చెప్పగలరా ప్రతిదీ ఏమైనది విలువైనది విలువలేనిదంటే ఏది లేదు అలాగే సంఘములో ప్రతి ఒక్కరూ విలువైనవారు మీ పేరు వినబడలేదని బాధపడకండి ఎందుకంటే మీ పేరు ఎక్కడుంది అక్కడుంది ఇక్కడ వినబడకపోయినా అక్కడ వినబడతారు ఇక్కడ కనబడకపోయినా అక్కడ కనబడతారు మీకు ఆ మహిమ దేవుడు ఇస్తాడు మీరు చేయాల్సిన పని చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టాడో అది గుర్తు చేసుకోండి ఆయన అప్పగించిన పని బాధ్యతగా చేయండి నమ్మకంగా చేయండి కష్టపడండి శ్రమపడండి ఎందుకంటే ప్రారంభ శతాబ్దంలో ఒకే ఒక వచనం చూసుకుని ముగించుకుందాం పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో ఒకసారి చదువుదాం పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చును నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువ తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణానందముతో ప్రభునందతన్ని చేర్చుకుని అట్టి వారిని గణపరచండి అన్నాడు గణపరచమంటున్నాడు ఎందుకు గణపరచాలట ప్రభు పని కోసం ఈ ఈ గొప్ప సేవకుడు ఎపప్రుద్దితనే ఈ సేవకుడు చావును కూడా లక్ష్య పెట్టక పని నిమిత్తం చావుకి ఏమైపోయాడట సిద్ధపడిపోయాడట అలాంటి పని వారు కావాలి దేవునికి అర్థమవుతుందా చావును కూడా లెక్క చెయ్యని పనుడు లోకంలో ఏం కోరుకుంటాడండి ఇంకా డబ్బుకా పేరుకా గొప్పతనానిక కనబడ్డానిక వినబడ్డానికా పొగిడించుకోవడానిక చప్పట్లు కొట్టించు దేనికోసం పని చేస్తాడు చెప్పండి అవేవి వద్దు కానీ కొంతమందికి ఉన్న జబ్బు నా పేరు వినబడలేదు నా పేరు చదవలేదు నన్ను పొగడలేదు నన్ను గనపరచలేదు నాకు కుర్చీ వేయలేదు నాకు చప్పట్లు కొట్టలేదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఆ జబ్బు దయచేసి తీసేసుకోండి చేతులు చప్పట్లు కొడితే చేతులు పని చేస్తే మరి చేతులకి ఎవరు కొడతారు కాళ్ళు కొడతాయా చెప్పండి ఇప్పుడు ఎవరికి కావాలి చప్పట్లు ఇక్కడ ఇందులో ఎవరికి కొట్టాలి చెప్పండి చప్పట్లు కనిపించే ఉన్నాయి కనిపించడం ఉన్నాయి అవి వద్దు వీఆర్ ఆల్ వన్ ఇది ఒక అందమైన శరీరం అందుకే దేవుడు శరీరంతో పోల్చాడు ఆ శరీరంతో పోల్చిన తర్వాత మీకు ఘనత రాకపోయినా దేవుడు ఇస్తాడు మీరు అసలు దాని గురించి పట్టించుకోవద్దు మీకు పరలోకం కావాలనుకుంటే చేయండి నిత్య జీవితం కోసం కష్టపడండి నిత్య జీవితం కోసం శ్రమపడండి నా పేరు చెప్పలేదు నా పేరు చదవలేదు నన్ను పొగడలేదు నన్ను కీర్తించలేదు నా ఘనత రాలేదు అని ఎప్పుడూ అలాంటి దౌర్భాగ్యపు భావజాల అది రోగం అది జబ్బు అది దయచేసి మీలోనికి రానివ్వకండి అందరూ కలిసి కష్టపడండి ఇంకా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసే పనులు చేయండి దేవుని నామాన్ని మహిమపరిచే పనులు చేయండి మంచి పనివారుగా దేవుని సన్నిధిలో నిలబడండి ఎపప్రద్ది లాంటి వారిని చూడండి దేవుని పని నిమిత్తం చావటానికే సిద్ధపడ్డ గొప్ప యోధుల్ని మనం కళ్ళ ముందు పెట్టుకున్నాం కాబట్టి అలాంటి వారుగా మనం ఉండడానికి ట్రై చేద్దాం అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి ఎత్తపడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపుచేయండి వారు విని విడిచిపెట్టి గుంపులోగాక విన్న వాక్యంను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనం వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి అమే